రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు నేను జీవగలం పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి జగన్ రెడ్డికి నిద్ర పట్టట్లే ఎట్లాగట్లా నా పాదయాత్రను ఎట్లా అడ్డుకోవాలి నేను స్కెచ్ చేసుకుంటున్నాను వెయ్యి మంది పోలీసులా ఇరవై మంది సీఐలా పది మంది ఎస్ఐలా ఆరుగురు డిఎస్పీలు ఈ యొక్క లోకేష్ ని ఆపేదానికి నాలుగు వందల రోజులు మీతో ఉంటా నాలుగు వేల కిలోమీటర్లు మీతో పాదయాత్ర చేస్తా నాది ప్రజల పాదయాత్ర అవుతే జగన్ రెడ్డిది పరదాల మధ్యలో యాత్ర మనం చూస్తున్నాం అడుగడుగునని ఇబ్బంది పెడతారు నా సౌండ్ వెహికల్ పట్టుకెళ్తారు నా మైక్ లాక్కుంటారు నా స్టూల్ కూడా లాక్కుంటారు అందుకే చెప్తున్నా మై డియర్ బ్రదర్ జగన్ ఐఎమ్ నాట్ ఎ టెర్రరిస్ట్ ఐఎమ్ ఎ వారియర్ జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం అవుతే నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మాట తప్పుతాం మరిమ తిప్పుతాం జగన్కి అలవాట్లయ్యింది అందుకే ఆయన పేరు జగన్ మోహన్ రెడ్డి కాదు ఫేక్ మోహన్ ఫేక్ మోహన్ ఎన్నికల ముందర ఈ ఫేక్ మోహన్ యువతకి హామీలు ఇచ్చాడు ప్రతి సంవత్సరం 2 లక్షల క్షమించాలి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇచ్చినాడా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లు ఎన్ని 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు భర్తీ చేసింది ఎన్ని 6,500 కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తాడు భర్తీ చేసింది 0 మెగా డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేస్తాడు భర్తీ చేసింది 0 అందుకే ముద్దుగా జగన్మోహన్ రెడ్డి పేరుని ఫేక్ మోహన్ అని పెట్టిన ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకారం చేస్తున్నారు 2025 జనవరికి మొదటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు మహిళలు కూడా ఫేక్ హామీ ఇచ్చాడండి ఫేక్ మోహన్ 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చినాడా పెన్షన్ ఇచ్చినాడా పెన్షన్ ఇంకో పక్కన చెప్పినాడు సంపూర్ణ మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధం ఇక్కడ జరిగిందా ఊరూరు ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ ఈరోజు పారుతుంది ఇంకా చెప్పాడండో ఈ ఫేక్ మోహన్ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒడి అన్నాడు ఇస్తున్నాడా ఇస్తున్నాడా ఈ ఫేక్ మోహన్ ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని కూడా మోసం చేశాడండో చెప్పినాడు అన్నా ఒక్క వారంలో సిపిఎస్ రద్దన్నాడు రద్దు చేసినాడా
కనీసం నెల నెల జీతాలు పడుతున్నాయా? పాప ఉద్యోగస్తులు కాదు కదా. పోలీస్ సోదరుల పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందండి. వాళ్ళని చూస్తే చాలా జాలి వస్తుంది నాకు. వాళ్ళకి ఇప్పటికి 4 సరెండర్లు, 8 టీఏడీఏలు కూడా పెండింగ్ పెట్టారండి ఈ ఫేక్ మోహన్. ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలు అన్ని మాట్లాడతాడు. ఈ రోజు ఆ పాదయాత్ర ఒకటి చేసాడు, యువకులం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర. పాపం చంద్రబాబు నాయుడు అడుక్కున్నాడంటనా లోకేష్ ని, వద్దురా ఈ పాదయాత్రలు మనకు వద్దురా, ఇది మన సబ్జెక్టు కాదురా. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడరు, వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయింది. కానీ మనకెందుకురా ఈ పాదయాత్రలన్నీ? మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా, మీడియాను కొనుక్కోవాలా, కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీతయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావరా బాబ్జీ అని చెప్పినాడంట. కానీ ఈ లోకేష్ ఇనలా తండ్రి మాట వినకుండా ఫోటోల కోసం, వీడియోల కోసం, సోషల్ మీడియా కోసం, మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టాడు. మొదలు పెట్టడం పెట్టడమే, సైకిల్ పోవాలి అన్నాడు. అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి, పాపం ఆడ మహిళ నిలబడుకున్నారు, అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇచ్చిన పాపం ఆమె మా జగనన్న రావాలి అనింది. అది మళ్ళా మూడో రోజు ఇంకొక మహిళకు మైక్ ఇచ్చినాడు. మైక్ ఇస్తే పాపం ఆమెమనింది, ఇంతకు నువ్వు ఎవరు బాబు అనింది. ఇన్ని ఘోరాలు చూసిన తర్వాత నిన్ననే ఆ చిత్తూరు జిల్లాలో ఈ లోకేష్ పక్కన ఆయన అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మాజీ మంత్రి, ఇద్దరు నడుచుకుంటూ పోతారు పాదయాత్ర. నడుచుకుంటూ పోతా అంటే ఎదురుగా మహిళలు వచ్చినారు, హారతి పల్లాలు తిలకం దిద్దడానికి వచ్చినారు మహిళలు. వస్తేనే ఈ లోకేష్ ఇట పెట్టినాడు. పెడితే ఆ మహిళలు వచ్చి పక్కనున్న అమర్నాథ్ రెడ్డికి తిలకం దిద్ది వెళ్ళిపోయినారు. ఆయన పాపం లోకేష్ ఇంకా ఇట పెట్టుకునే ఉన్నాడు. వాళ్ళు పోయింది చూడలే. అంటే నీ సొంత జిల్లా వాళ్ళు, నీ సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేకున్నారు. ఒకవేళ గుర్తు పట్టినా కూడా మీ స్థానిక నాయకులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు నారా లోకేష్ గారు. అటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల గురించి మాట్లాడుతున్నాడు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ గారు మీ యొక్క స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటూ, రాజకీయం అన్నా ఎలక్షన్లన్నా ఒక్కటే మాటనే, ప్రజల నమ్మకాన్ని సాధించిన వాడు రాజకీయాలలో గెలుస్తాడు. ఆవునాయుడు చంద్రబాబు నాయుడిని నమ్ముతారా లేక చెప్పిన మేనిఫెస్టోలో 95% అమలు చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారా? అది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో మేము కూడా చెప్పినాం, గడప గడప తిరిగి చెప్పినాం ఏమని, అమ్మా రాజశేఖర రెడ్డి గారి కొడుకమ్మా, ఒక్క అవకాశం ఇవ్వండమ్మా, వాళ్ళ తండ్రిలాగా పరిపాలిస్తాడని చెప్పినాం. మళ్ళీ ఎన్నికలు పోయినప్పుడు అదే మాట మాట్లాడితే కొడతారు మమ్మల్ని. ఈసారి ఎన్నికలకు ఏం చెప్తాం? మా జగన్ సార్ చేసిన పనులను చూపించి ఈసారి ఓట్లు వేయమని అడుగుతాం. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పాలి కదా, లే చెప్పడు. అదేందో ఇంత పెద్ద డైలాగ్ ఉంటుందన్నా, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని లోకేష్ అది ఒక్కటే పట్టి కొట్టుకుని వస్తాడు అడిగిన, అది పెద్దది ఒకటి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని చెప్పి అది చెప్పి ఎన్టీ రామారావు గారిని పొగుడతారు. ఎన్టీ రామారావు గొప్పోడని చెప్పి వీళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా మనకు తెలీదా? ఎన్టీ రామారావు పేదోడిని కాపాడినాడు, మహిళలకు ఆస్తిలో వాటా ఇచ్చినాడు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎంతో మంది బీసీలను పెద్ద పెద్ద నాయకులు చేశాడని చెప్పి వీళ్ళు చెప్తారు. ఎన్టీ రామారావు గొప్పోడని మాకు తెలుసు,
పార్టీలకు అతీతంగా ఎన్టీ రామారావును అభిమానించే వాళ్ళు ఉన్నారు, ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అంతేందుకన్నా మా నాన్ననే ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ అని జరుపుతాడు ఇక్కడనే మా నాన్న. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేసింది కేవలం 6 సంవత్సరాలే, కానీ మీరు మీ తండ్రి నారా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏం చేశాడో చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడు చేసిన పనుల గురించి చెప్పండి రా అంటే ఎంతసేపు ఉన్నా కూడా ఎన్టీ రామారావు గురించి చెప్తున్నారు. సరే, ఇప్పటికైనా ఒక మాట ఒప్పుకోండి, ఎన్టీ రామారావు గారి బొమ్మ తీసి పక్కన పెడితే తండ్రి కొడుకులు నెత్తి మీద రూపాయి పెడితే పావులాకు కూడా చెల్లారనే విషయం నేను చాలా మందిని అడుగుతుంటా. ఈ మధ్య ఈ యూట్యూబ్లు వచ్చినాక ఎందుకు రా వాళ్ళందరూ మమ్మల్ని అటదిగుతారని అడుగుతా. మా నాన్న తిడతారు, నన్ను తిడతారు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా తిడుతుంటారు. ఎందుకు తిడతారా అంటే అన్న మీరు చంద్రబాబు నాయుడిని తిట్టినారంట, పవన్ కళ్యాణ్ని తిట్టినారంట, అందుకనే వాళ్ళు తిడతారన్నా అంటే వాళ్ళ నాయకుడిని తిట్టినందుకు వాళ్ళకు అంత కోపం వస్తే మాకందరికీ రాజకీయ భవిష్యత్ ఇచ్చినాడే అటువంటి మా నాయకుడిని మా దేవుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే మాకెంత కాలాలా?